లోక్ సభ దృష్టికి తీసుకెళ్తామన్న బండి సంజయ్, టీఆర్ఎస్ వైఖరితో 50,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయన్న బీజేపీ ఎంపీ, కేంద్రం ఇచ్చే నిధులను తెలంగాణ ప్రభుత్వం వేరే వాటికి తరలిస్తోందని ఆరోపణ, ఏ విభాగానికి కేటాయించే నిధులు ఆ విభాగానికే ఖర్చు చేయాలన్న సంజయ్. మహారాష్ట్ర రైతు సమస్యలపై గడమెత్తిన నవనీత్ కౌర్, లోక్సభలో శివసేన ఎంపీల తీరుపై ఆగ్రహం, కంది సోయాబీన్ రైతుల భారీ నష్టం జరిగిందన్న నవనీత్ కౌర్, పంట నష్టపోయిన రైతులను కేంద్రం ఆదుకోవాలని వినతి. కనబడడం లేదంటూ వేసిన పోస్టర్లపై స్పందించిన గంభీర్, తాను జిలేబీలు తినడం మానేస్తే కాలుష్యం తగ్గుతుందా అంటూ ప్రశ్నలు, నన్ను ట్రోల్ చేసే బదులు కాలుష్య నివారణపై దృష్టి పెట్టాలన్న మాజీ క్రికెటర్. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన తృణమూల్ ఎంపీ సుశ్రత్ జహాన్, భర్త నిఖిల్ జైన్ జన్మదినం సందర్భంగా జరిగిన విందులో పాల్గొన్న ఎంపీ, అధిక మోతాదులో మందులు తీసుకోవడం వల్ల అనారోగ్యం పాలైన సుశ్రత్ ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీఎంసీ ఎంపీ. మలుపులు తిరుగుతున్న మహారాష్ట్ర రాజకీయాలు, పలు సందేహాలకు తావిస్తున్న శరద్ పవార్ వ్యాఖ్యలు, శివసేన బీజేపీ ఎన్సీపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయన్న పవార్, ఎవరి రాజకీయాలు వారు చేస్తారంటూ కామెంట్స్. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సుప్రీంను ఆశ్రయించిన చిదంబరం, పిటిషన్ దాఖలు చేసిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, విచారణకు స్వీకరించిన సీజేఐ జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం లేదా బుధవారం విచారిస్తామన్న జస్టిస్ బోబ్డే. ఇసుక అక్రమ రవాణాపై స్పందించిన జనసేనాని, జగన్ రెడ్డిలో మార్పు తీసుకొచ్చిన మీడియాకు పార్టీలకు కృతజ్ఞతలు, తప్పుడు పాలసీతో 50 మంది కార్మికులు చనిపోయారన్న పవన్, ఇసుక అక్రమ రవాణాపై జన సైనికులు పోరాటం చేయాలని పిలుపు. రోడ్డు ప్రమాదాల్లో రోజుకు 62 మంది పాదచారుల మృతి, నగరాల్లో కాలినడకన వెళ్లే పాదచారులకు భద్రత లేదన్న కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ, జీబ్రా క్రాసింగ్ల వద్ద వాహనాల కింద పడి పాదచారులు మరణిస్తున్నారన్న కేంద్రం. సరి బేసి విధానాన్ని పొడిగించడం అవసరం లేదన్న కేజ్రీవాల్, వాతావరణ పరిస్థితులు మెరుగుపడ్డాయన్న ఢిల్లీ సీఎం, సరి బేసి విధానంతో కాలుష్యం తగ్గిందన్న అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్కి కాలుష్యం 15% తగ్గినట్లు కోర్టుకు తెలిపిన అటార్నీ జనరల్. పేరు మార్పుపై ప్రభుత్వం కసరత్తు, ఆగ్రాకు అగ్రవాన్ అనే పేరు పెట్టాలని పరిశోధకుల సూచన, పేరు మార్పుపై చరిత్ర విభాగానికి చెందిన ప్రొఫెసర్ సుగం సాక్ష్యాలు వెలికితీత. దేశీయ విపణిలో 2 నెలల్లో 2,000 తగ్గిన బంగారం, అమెరికా చైనా వాణిజ్య ఒప్పందంపై ఆశలే కారణం. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు, షేర్లు నష్టపోయిన ఎస్ బ్యాంక్, బజాజ్ ఆటో, హీరో మోటార్స్ 11 పాయింట్లు నష్టపోయి 11,884 వద్ద స్థిరపడ్డ నిఫ్టీ. బంగ్లాదేశ్ ప్రధానికి తప్పని ఉల్లి పోటు, భారత్ ఉల్లి ఎగుమతులను నిలిపివేయడంతో బంగ్లాలో ఉల్లి కొరత, కొన్ని రోజుల నుంచి తన ఇంట్లో ఉల్లి వాడకాన్ని నిలిపివేసిన బంగ్లా ప్రధాని హసీనా. వరద నీటిలోనే వెనీస్, వాణిజ్య సముదాయాల్లోకి ప్రవేశించిన నీళ్లు, నీట మురిగిన ప్రముఖ దుకాణాలు. న్యూజిలాండ్ను వణికిస్తున్న టోర్నడోలు, క్రైస్ట్చర్చ్లో భయపెడుతున్న సుడిగాలులు, ఇద్దరికి గాయాలు. సీఎం పళనిస్వామిపై రజనీకాంత్ వ్యాఖ్యలు, పళనిస్వామి సీఎం అవుతారని కలలో కూడా ఊహించి ఉండరని కామెంట్, 6 నెలలైనా సీఎంగా ఉండరని అందరూ అనుకున్నారన్న తలైవే, రాబోయే రోజుల్లో ఇలాంటి అద్భుతాలు జరుగుతాయన్న సూపర్ స్టార్. ఆడపిల్లల్ని ఎందుకు భారంగా చూస్తారన్న సమీరారెడ్డి, ప్రస్తుతం ఆలోచన ధోరణి మారిందని అనుకుంటున్నానన్న నటి, చాలామంది ఇప్పటికీ తొలిసారి మగబిడ్డనే కోరుకుంటున్నారని వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో కూతురు ఫోటో షేర్ చేసిన సమీరా. లాల్ సింగ్ చద్దా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల, వచ్చేడాది క్రిస్మస్ కానుకగా విడుదల చేస్తామన్న నిర్మాణ బృందం, ఫారెస్ట్ గంప్ను స్ఫూర్తిగా తీసుకుని లాల్ సింగ్ను రూపొందిస్తున్న డైరెక్టర్ అద్వైత్ చందర్.